నమస్తే, సలాం అలైకుం. మీ అందరికీ వారేవా తెలుగు వంటలకి స్వాగతం, సుస్వాగతం. ఆంబూర్ స్టైల్ చికెన్ బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక పెనంలో నూనె, హోల్ గరం మసాలా వేసి, దాంట్లో కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు వేసి, చిటికెడు ఉప్పు వేసి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం పుదీనాకు, కొత్తిమీర, దాంతోపాటు టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు కూడా వేసి చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది మనకి మంచిగా కుక్ అయిపోతుందో అప్పుడు మరికొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసి, చికెన్ ముక్కలు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లో పెరుగు, కొంచెం నీళ్లు కూడా పోసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఉప్పు అన్ని అడ్జస్ట్ చేసుకుని చక్కగా కుక్ చేసుకోవాలి. తర్వాత మరొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్లు తీసుకొని, పసుపు, కారపొడి కూడా వేసి, కొంచెం ఉప్పు, కొంచెం నూనె కూడా పోసి మనం రైస్ ని కుక్ చేసుకోవాలి. తర్వాత రైస్ మనకి 80% ఉడికిన రైస్ ని ఉడకట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వేడి వేడిగా ఉన్న ఉడకట్టిన రైస్ ని ఈ చికెన్ ఉడుకుతున్న దాని పైన వేసేసి మనం దానిపైన చపాతీ పిండి లాంటి మిశ్రమంతో చక్కగా దాన్ని సీల్ చేయాలి. అయితే దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసేసి మూత చక్కగా పెట్టి సీల్ చేయాలి. దీన్ని 10 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి వేడి వేడిగా వడ్డించుకుంటే మన ఆంబూర్ చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం రైతాతో వడ్డించుకుంటే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆల్సో వీఆర్ మేకింగ్ ద వీడియోస్ ఇన్ హిందీ, తమిళ్ అండ్ తెలుగు. మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ షేర్ ద వీడియోస్ ఆన్ యువర్ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సో వీ మేక్ ఎ బిగ్ బ్యాంగ్ ఆన్ అవర్ వాట్సాప్ ఛానల్.